డెస్క్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం మేడం. నమస్తే అండి శర్మ గారు, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మన ఎన్టీఆర్ గారు వచ్చేనే మేలు మేడం, ఎందుకంటే ఆయన తెలుగుదేశం గురించి చాలా తెలుసు మేడం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం కోసం చాలా కష్టపడినారు. ర్యాలీలు చూడండి, ఇంకోటి యూత్ గానీ వాళ్ళ వాళ్ళ మీద చాలా ఒపీనియన్ ఉన్నాయి మేడం. అంటే యూత్ మన వాళ్ళైనా గానీ ఎన్టీఆర్ రావాలని ఎంతో చాలా మంది ఇది చేస్తాను, ఎన్టీఆర్ గారు రావాలని. ఎందుకంటే ఈ కాలంలో ఒక యూత్ లీడర్ ఇప్పుడు మన సీఎం ఆంధ్రాకి రావాలన్న గానీ కోరిక ఉంటుంది మేడం. ఈ తెలుగుదేశంకి ముందు కావాలంటే ఎన్టీఆర్ గారే పైకి జరుగుతారు మేడం. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ శర్మ గారు. ఇక జూనియర్ ఎన్టీఆర్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, సో ఆయన వస్తే ఎంతో కొంత మంచి అయితే పార్టీకి జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. ఏం లేదమ్మా, జగన్ గురించి మాట్లాడతాను. వాళ్ళ నాన్నగారు మంచి పని చేసింది అని అని వచ్చాడు అంతేకాని, నేను పెద్ద ఎమ్మెల్యే ఉందని కానీ ఇంకో కాదు. ఆయన పొగుడుతున్నాడు జగన్ గారి గురించి. చంద్రబాబు నాయుడు ఆలోచించా పని చేస్తాడు, ఏ పని చేసినా నెంబర్ వన్ పని చేస్తాడు. ఎన్టీఆర్ రావాలా, రావాలా, నేను ఎన్టీఆర్ రావాలా, రావద్దంట లేదు. వారసులు ఎవరు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు వారసులు అంటున్నారు, సరే మరి ఎందుకు ఆయన మౌనంగా ఉన్నట్టు? మరి మౌనంగా అంటే దాని సైమన్ రాని అమ్మా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమో, ఎప్పుడు ఎప్పుడు టైం అంటే ఎప్పుడు అండి, ఎప్పుడు ఎప్పుడు టైం గారు పరిపాలిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ దాకున్నాడు, చంద్రబాబు నాయుడు బరాబర్ వస్తాడు. ముఖ్యమైన ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడే కాకుండా అన్ని ఆలోచించే పని చేస్తాడు ఆయన. రైట్ అండి, థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇక టైం వచ్చినప్పుడు బాలకృష్ణ అసలైన వారసుడు, టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన తెరపైకి వస్తారు అని అయితే చెప్తున్నారు భాస్కర్ గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే మేడం. డేవిడ్ గారు నమస్తే అండి, చెప్పండి. అవునండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు డేవిడ్ అండి, కోలాడు. అర్థమైందండి, చెప్పండి మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి యూత్లు గానీ రాజకీయాల్లో గానీ ఒకప్పుడు చెప్పాడు మేడం, మా తాతగారు ఏదన్నా పార్టీ పెట్టాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బాగా డీల్ అయిపోయే పరిస్థితులు నేను వస్తానని చెప్పాడు మేడం. ఇంతకుముందు పార్టీ మీటింగ్ చెప్పేటప్పుడు ఆ మీటింగ్ చెప్పిండే మేడం, ఒకసారి చెప్పాడు కాబట్టి కంపల్సరీ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు మేడం. ఓకే, ఆ టైం ఇంకా సమయం ఇంకా రాలేదు అంటారా? హవా ఎక్కువ ఉంటది మేడం, రావాల్సిన సమయం ఇంకా రాలేదు అంటారా? అవును మేడం, రావాల్సిన సమయం ఇంకా రాలేదు మేడం. ఇంకెప్పుడు అండి, ఇంకెప్పుడు తప్పకుండా వస్తాను ఒకసారి వాగ్దానం ఇచ్చింది మేడం. పిలుస్తున్నారు, జనాలు ఎందుకు పిలవట్లేదు? మన మన సివిఆర్ న్యూస్ ఇస్తున్న ఈ డ్రైవే నిదర్శనం, కాల్స్ ఎలా వస్తున్నాయి, కాలర్స్ ఎలా వస్తున్నారు చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేసే పరిస్థితి లేదు, అంతగా వస్తున్నాయి కాల్స్ మనకి. జూనియర్ ఎంటర్ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు మేడం. అవును, తప్పకుండా వచ్చే రోజు వస్తుంది మేడం. ఓకే, ఆ రోజు కోసం ఎదురు చూడాలి అంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం మేడం ఇంకా. రైట్ అండి, రైట్ డేవిడ్ గారు.